హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ హోమ్ మేకర్ తెలుగు మళ్ళీ ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు పచ్చిపప్పు రెండు స్పూన్లు పొట్టు మినపప్పు పావు స్పూన్ మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు సరిగ్గా వేగకపోతే పచ్చడి చేదుగా అయిపోతుంది ఇవి వేయించుకున్న తర్వాత స్పూన్ నూనె వేసి కలుపుకొని ఒక స్పూన్ ధనియాలు పది ఎండుమిర్చి వేసుకొని సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చి మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి కారాన్ని బట్టి మిరపకాయలు తక్కువైనా ఎక్కువైనా వేసుకోవచ్చు ఎండుమిర్చి మగ్గించుకున్న తర్వాత ఐదు వెల్లుల్లి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి చల్లారినివ్వాలి ఇవి చల్లారాక ఇవి మొత్తం మనం వేయించి పెట్టుకున్న పచ్చిపప్పు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి తర్వాత కట్ చేసిన కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర నాటు కా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి వంద గ్రాములు కొత్తిమీర తీసుకున్నాను నేను ఈ కొత్తిమీర మొత్తం వేసిన తర్వాత సరిపడేంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఎన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను నిమ్మరసం వేసి కలుపుకున్నాను పులుపు కోసం మీరు నిమ్మరసం బదులు చింతపండు అయినా వేసుకోవచ్చు పచ్చిపప్పు ఇవన్నీ మగ్గించుకునేటప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసి మగ్గించుకొని మనం రెడీ చేసుకున్న పచ్చడి మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపులో వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మీకు కొంచెం నీళ్లు కలుపుకోవాలి అనుకుంటే వేడి నీళ్ళు కలుపుకోండి మామూలు నీళ్లు కలపద్దు ఈ పచ్చడి టిఫిన్స్లోకి అన్నంలోకి అన్నిటిలోకి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ సోషల్ మీడియా ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్